తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను అనే నినాదంతో రిలే నిరాహార దీక్షలు 11వ రోజు శనివారం కూడా కొనసాగాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పలు రూపాల్లో నిరసన తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షకు తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, వైకాపా ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా హింసిస్తుందని, ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నేడు యువతకు ఐటీ రంగాన్ని కల్పించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడుని నేడు జైల్లో పెట్టడం బాధాకరమని, నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి తన పూర్తి మద్దతు ప్రకటించారని, టీడీపీ జనసేన ప్రజా పరిరక్షణ కోసం పోరాటం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు. అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ సైబరాబాద్ నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి కృషి తెలిపి రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్ భారతదేశంలోనే ఒక విజన్ ఉన్నటువంటి నాయకులుగా పేరొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఊరు వాడ అన్ని చోట్ల కూడా నిరసన జ్వాలలు తీసిపడుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రజలందరూ చెప్తున్నది ఒకటే ఒక్క మాట, ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం. అందుకే ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ, ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పటికీ, ప్రాథమికంగా ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని తీసుకువెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టడం అనేది ఈ ప్రభుత్వం యొక్క పైశాచిక తత్వాన్ని బయటపెడుతుంది అనేటువంటి మాట అన్ని చోట్ల చెప్తూ ఉన్నారు. నేను ఈ ప్రాంతంలోనే కాకుండా నిన్నటి రోజున మొత్తం ప్రతిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి అక్కడికి, తర్వాత పెద్దాపురం నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ దీక్షా శిబిరాలని సందర్శించి అక్కడ సంఘీభావాన్ని ప్రకటించి మా జన సైనికులతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి నడిచేటువంటి చారిత్రక అవసరాన్ని అందరికీ చెప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య, పొలిటికల్ వెండెట్ట అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అందరితో ఆగకుండా ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో అదే రోజున ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వస్తుంటే మార్గ మధ్యంలో ఎన్ని రకాల అడ్డంకులు పెట్టారో మనం అందరం చూసాం. అయినప్పటికీ కూడా మొక్కమోని దీక్షతోటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకోవటం, ఆ తర్వాత లోకేష్ గారికి ఫోన్లో ధైర్యం చెప్పడం, అదేవిధంగా ఆ తర్వాత వెంటనే